కలనోలితమైన కాశ్మీరంలో టూరిజం పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి హసీనా అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పుల్వామా సంఘటన తర్వాత మిలిటరీస్ను ఏరివేత కార్యక్రమం ఓవైపు జరుగుతుంది. సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయి. పుల్వామాలోతో పాటు కాశ్మీర్, సౌత్ కాశ్మీర్లో కూడా ఈ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అయితే ఇదంతా ఒకవైపు, అయితే మరోవైపు ఇప్పుడు శ్రీనగర్లో టూరిజం అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, టూరిస్టులు రావడం ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ టూరిస్టులు నిజంగా వస్తున్నారా లేదా, ఎంత పర్సంటేజ్ తగ్గింది అని మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న గైడ్స్ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బతాయే లాస్ట్ టైం సే అబ్ కిత్నా టూరిస్ట్ కమ్ హువా హై? బహుత్ కమ్ హో గయా. క్యూంకి మైనే సున్ లియా యహాం పర్ హమే కశ్మీర్ మే యే హై జో మీడియా ఇండియా కా హై उन्होंने गलत प्रोग्राम दे दिया, गलत गलत भाषण दे दिया, जिससे टूरिस्ट का डराया टूरिस्टों को कि उधर कुछ मारते हैं, इधर कुछ नहीं है. बिल्कुल हम जानते हैं, सेवा करने कश्मीर प्यार मोहब्बत जानता है, पूरे वर्ल्ड में कश्मीर जानता है प्यार मोहब्बत क्या है. लिहाजा जितने भी आएंगे हमारे दिल में बैठेंगे, ऐसी बात है ही नहीं. जो वो बाहर कहते हैं, चाहे वो किसी पार्टी के साथ भी हैं, चाहे बीजेपी वाले हैं, कुछ भी हैं, ये सब झूठ है. मैं उनको गुजारिश करता हूं, इधर कुछ नहीं, बिल्कुल टूरिस्ट वालों को बिल्कुल ठंडे दिल से आ जाइए, आराम से आ जाइए, जैसे आते थे उससे ज्यादा आ जाइए, ऐसी बात कोई नहीं है. बिल्कुल, जो पिछले कई सालों से हम देख रहे हैं कि इस साल, इससे पहले पुलवामा अटैक से पहले बहुत अच्छा सीजन था, टूरिस्ट आ रहे थे, और अभी बहुत कम हो गया उसमें, क्योंकि आप देख रहे हैं कि जो हिंदुस्तान का मीडिया है बड़ा चढ़ा के यानी इसको पेश कर रहा है. हालांकि यहाँ कुछ भी नहीं है, यहाँ बहुत अच्छे हालात है. आप खुद भी देख सकती हो मैम कि यहाँ कितने अच्छे हालात है, कितने यहाँ के जो लोकल लोग हैं वो कितने प्यार मोहब्बत से टूरिस्ट के साथ पेश आ रहे हैं, और हम चाह रहे हैं कि यहाँ टूरिस्ट ज़्यादा से ज़्यादा आए. और हिंदुस्तान मीडिया से गुजारिश करना चाहेंगे, जिस तरह आप न्यूज़ को बढ़ावा देते हैं उस तरह पेश ना करें, क्योंकि यहाँ किसी भी तरह का कोई खतरा नहीं है. यहाँ पे डिपेंड होके हैं टूरिस्ट बहुत सारे, यहाँ मैम पूरा इलाका जो है टंगमर्ग इलाका जो है इस पे बहुत सारे गांव फैमिलीज है, लगभग 10-20 गांव है, बहुत सारे फैमिली इसके टूरिज्म के ऊपर डिपेंड है. जी पंजाब से जो भी आ रहे हैं ना उनको फ्री क्यों दे रहे हैं? क्योंकि उन्होंने दिखाया कि इंसानियत क्या चीज़ है. उन्होंने जहाँ भी हमारे कश्मीरी भाई पढ़ते थे उनके साथ जुल्म हुआ, ज़्यादती हुई, लेकिन हम मुबारकबाद देना चाहेंगे सिख कम्युनिटी को कि वो आगे आए, उन्होंने हलफ किया, उन्होंने जहाँ भी हमारे कश्मीरी भाई फंसे हुए थे उन्होंने भरपूर हिमायत की, उनको रहने की जगह दी और खर्चा दिया और हिफाजत की. जी बिल्कुल, इससे पहले भी जितने भी हिंदुस्तान से यहाँ आते हैं हम ये नहीं देखते ये हिंदू है मुस्लिम है क्या है, हम उनकी भरपूर मेहमाननवाजी करते हैं, जिसके लिए कश्मीर माना जाता है. कश्मीर नुंची వేరే ప్రదేశాల్లో వెళ్ళి చదువుకుంటున్న యువకుల్లో కానీ లేక యువతులు కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని చాలా మంది నార్త్ ఇండియా నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్ కాశ్మీర్ వచ్చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మిడ్ టర్మ్ లోనే కొంతమంది వెనక్కి వచ్చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 200 మంది విద్యార్థులు, కశ్మీర్ విద్యార్థులు వాపసు వచ్చేసారు. అయితే సౌత్ ఇండియాలో ఇలాంటి పరిస్థితి లేదు కానీ నార్త్ ఇండియాలో అక్కడక్కడ ఇలాంటి పరిస్థితి ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఉన్న మొత్తం ప్రొఫెసర్స్ కానీ వాళ్ళంతా చెప్తున్నారు. అయితే ఏదైతే పంజాబ్ రాష్ట్రం ఉందో పంజాబ్ రాష్ట్రంలో కాశ్మీర్కి సంబంధించిన యువకులు కానీ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆశ్రయిస్తున్నారు, వాళ్ళకి ఎక్కువగా భద్రత కూడా కల్పిస్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ పంజాబ్ నుంచి, పంజాబ్ రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మొత్తం టూరిజం ఫ్రీగా చేస్తున్నాము. టూరిస్టులు ఎవరైనా పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చినా ఒక్క పైసా కూడా వాళ్ళకి ఖర్చు డబ్బులు తీసుకోకుండా మేము వాళ్ళకంతా ఫ్రీ సర్వీస్ ఇస్తామని చెప్పి ఇక్కడున్న గైడ్స్ కానీకుండా టూరిస్ట్ ఎవరైతే చేస్తున్నారో ట్రావెల్ ఏజెంట్స్ కానీ పూర్తి స్థాయిలో చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో హసీనా, TV9 కాశ్మీర్. తీవ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ఎలా సాగుతోందో మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. పుల్వామా దాడి తరహాలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హెచ్చరిక అందిన నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈసారి ఆ తరహా దాడులకు ఆస్కారం లేకుండా ముందుగానే ఉగ్రవాదులను కనిపెట్టి వారిని ఏరివేయాలన్న ఉద్దేశంతో భారీగా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ని ప్రారంభించాయి. అయితే దీనికి వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారింది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షము మంచు కురుస్తూ ఉంది. ఈ కారణంగా ఎక్కడికక్కడ రోడ్ల మీద మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అయినా సరే ఇంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ భద్రతా బలగాలు తమ విధి నిర్వహణ చేపడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఉగ్రవాదుల ఏరివేత కోసం
కౌంటర్ ఆపరేషన్స్ అంటే ముందుగా అయితే భారీగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఆ సెర్చ్ ఆపరేషన్స్ కోసం బలగాల మోహరింపు అంతా కూడా మనం దృశ్యాల్లో చూడొచ్చు. అయితే ఈ తరహా వాతావరణం సవాళ్లను విసురుతుందని చెప్పవచ్చు భద్రతా బలగాలకు. ఇట్లాంటి ప్రతికూల వాతావరణాన్ని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు లేదంటే పాక్ నుంచి సరిహద్దులు దాటుకుని చొరబడ్డ ఉగ్రవాదులు అడ్వాంటేజ్గా మార్చుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి వాతావరణంలోనే ఇన్ఫిల్ట్రేషన్స్ అంటే చొరబాట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతికూల వాతావరణాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చొరబాట్లకు పాకిస్తాన్ పాల్పడుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు అనేక రకాలుగా విధ్వంసాలకు తెగబడుతున్న వాతావరణం ఉంది. అయితే వీటిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా మరే దుర్ఘటన జరగకుండా ముందుగానే వాటిని నివారించి నిరోధించేందుకు బలగాలు మాత్రం పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆ క్రమంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా బలగాలన్నీ తమ ఆపరేషన్స్ చేపడుతున్నాయి. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూస్తే ఒక మిలిటరీ వెహికల్ మంచు మార్గంలో అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా వాహనాన్ని ముందుకు మూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ కాశ్మీర్ లోయ అంతా కూడా దాదాపు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాధారణంగానే ఇక్కడ ఈ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలల్లో మంచు కురుస్తూ ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు ఈ వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మంచు ఎక్కువగా కురుస్తుండడం వల్ల ఈ ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగించక తప్పదు. ఎందుకంటే ఉగ్రవాదులు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని విధ్వంసాలకు పాల్పడుతున్నారు కాబట్టి వారి ఆటల్ని ముందుగానే కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ జవాన్ల ప్రాణాలు పోకుండా అడ్డుకోవాలి, నివారించాల్సిన అవసరం ఉంది. అలాగే పాకిస్తాన్కి దీని వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి బలగాలు హై అలర్ట్ ప్రకటిస్తూ ఒకవైపు సరిహద్దుల దగ్గర హై అలర్ట్ కొనసాగుతుంది, హైటెన్షన్ కొనసాగుతుంది, సరిహద్దుల లోపల ఇంటర్నల్గా కూడాను ఈ తరహా వాతావరణం కొనసాగుతుంది. మొత్తం కాశ్మీర్ లోయ అంతటా కూడా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇట్లాంటి ప్రతికూల క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో నుంచి కూడా TV9 బృందం ఇక్కడి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూ ఉంటుంది. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియార్, TV9, కాశ్మీర్ లోయ నుంచి.